Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇరవై మూడవ తేదీని బ్యాన్ చేయాలా? టీడీపీ సెంటిమెంట్పై సెటైర్లు. టీడీపీని 23వ తేదీ సెంటిమెంట్ వెంటాడుతుందా? 23వ తేదీ అంటే ఆ పార్టీకి కలిసి రావడం లేదా? తాజాగా ఆ పార్టీ కీలక నేత ధూళిపాడ నరేంద్ర కూడా 23వ తేదీని అరెస్ట్ అవ్వడం పార్టీలో ఆందోళన పెంచుతోందా? ఈ 23వ తేదీ సెంటిమెంట్పై టీడీపీ నేతలు ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. టీడీపీ వ్యతిరేకులు కొందరు వైసీపీ నేతలైతే టీడీపీ త్వరలో 23వ తేదీని బ్యాన్ చేయమని డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదని సెటైర్లు వేస్తున్నారు. నిజమే, చాలా మందికి సెంటిమెంట్లు ఉంటాయి. రాజకీయ నేతల్లో అయితే ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువ. ఒక్కోసారి సెంటిమెంట్ను లక్కీగా భావిస్తే కొంతమందికి అసలు సెంటిమెంట్ కలిసి రావడం లేదని బాధపడుతుంటారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలను కూడా అలాంటి సెంటిమెంట్ ఇప్పుడు వెంటాడుతోంది. ఆ సెంటిమెంట్ ఏమిటో మీరు ఊహించే ఉంటారు. అది 23 నంబర్. అవును, 23వ తేదీ అంటే టీడీపీ నేతలకు ఏదో టెన్షన్ తప్పడం లేదు. అందుకే ఈ నంబర్ చెప్తే చాలు, అధినేత నుంచి కార్యకర్త వరకు హడలెత్తిపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ 23 నంబర్ ఇప్పుడు టీడీపీ నేతల కళ్ళలోకి కూడా వస్తుందని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈ 23 నంబర్ వెనక అసలు కథ ఏమిటంటే, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి టీడీపీలోకి చేర్చుకున్నారు. 2019 ఏప్రిల్11వ తేదీన ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మే 23వ తేదీన ఫలితాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి ఊహించని పరాభవం ఎదురైంది. అప్పుడు మొదలైంది 23వ తేదీ టెన్షన్. ఇక ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తే 50% ఓట్లు, 86% సీట్లు, 151 స్థానాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగితే చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లే వచ్చాయి. అంటే అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు పార్టీలోకి తీసుకుంటే సరిగ్గా ఎన్నికల్లో కేవలం 23 సీట్లే వచ్చాయి. పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులా నువ్వు ఎక్కడ మొదలయ్యావో అక్కడికే వస్తావు అన్నట్లుగా 23 మంది ఎమ్మెల్యేలే గెలిచారు. దీనిపై సీఎం జగన్ నేరుగా సెటైర్లు కూడా వేశారు. దేవుడు స్క్రిప్ట్ అద్భుతంగా రాశాడంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ నిండు శాసనసభలో చంద్రబాబును అవహేళన కూడా చేశారు. అప్పటి నుంచి 23వ తేదీన ఏం జరిగినా టీడీపీ నేతలపై సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. అయితే మొన్న ఏపీ మున్సిపల్ ఎన్నికలు కూడా 23నే జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఎవరు ఊహించిన విధంగా పరాజయం పాలైంది. 75 మున్సిపాలిటీల్లో కేవలం 2 చోట్ల ఆధిక్యంతో నిలిచినా కేవలం తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే నిలుపుకోగలిగింది. మరోవైపు గతంలో చంద్రబాబుకు సిఐడి నోటీసులు ఇస్తూ 23వ తేదీనే విచారణకు హాజరవ్వమని కోరింది. దీంతో 23వ తేదీ అంటే టీడీపీ నేతలు భయపడుతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే దానిపై ఇప్పటికే చంద్రబాబు స్టే తెచ్చుకోవడంతో ఆ సెంటిమెంట్ ఇబ్బంది తప్పింది. మళ్లీ ఇప్పుడు 23వ తేదీ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. తాజాగా టీడీపీ కీలక నేత ధూళిపాడ నరేంద్రను ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. సంగం డైరీలో అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనకు 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. మరోవైపు ఈ కేసుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాజకీయ కుట్రతోనే ఇలా టీడీపీ నేతలపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు, లోకేష్ అచ్చెన్నాయుడు లాంటి నేతలు ఆరోపణలు చేశారు. అయితే వారి ఆరోపణల సంగతి ఎలా ఉన్నా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ట్విట్టర్లో సెటర్లు వేశారు. ధూళిపాడ నరేంద్ర అరెస్ట్ అంటూ వేసిన బ్రేకింగ్ ఫోటోలకు శుక్రవారం పైగా 23వ తేదీని క్యాలెండర్ నుంచి బ్యాన్ చేయాలి అంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారంటూ సెటర్లు వేశారు. ధూళిపాడ అరెస్టు కూడా 23వ తేదీనే జరగడంతో ఆ తేదీని చూసి టీడీపీ నేతలకు వణుకు పుడుతోందని ఆయన ఆరోపించారు.